బాలకృష్ణ గారికి టాలీవుడ్ లో ఎందుకు మద్దతు దొరకడం లేదు? ఆయనకి అంతలా గ్రూప్ రాజకీయాలు తెలియవు అనుకోవాలా, లేదంటే ఆయన ఎవరితో గ్రూపులు మెయింటైన్ చేయరు కనుక ఒక్కరైపోయారు అనుకోవాలా? లేదండి, సింహం సింగిల్గా వస్తుంది అనుకోవచ్చు మనం. అట్లా గ్రూప్ రాజకీయం కాకుండా నేను చెప్పనండి, నాకు వెనకాతలు మాట్లాడేవాళ్ళు కంటే బాలకృష్ణలాగా ఫేస్ టు ఫేస్ మాట్లాడేవాళ్ళు అంటే చాలా లైకింగ్ ఎందుకంటే ఆయన మనసులో ఉన్నది దాచుకోరు. దాచుకోకుండా ఆయన కోపాన్ని వెంటనే ఇట్లా నన్ను ఇట్లా అన్నారు అనే కోపాన్ని ఉక్రోషాన్ని వెంటనే చూపిస్తారు. ఆయన గ్రూప్ రాజకీయం అయితే తెలియదు అన్న దానికి కంటే కూడా నేను కరెక్ట్గానే ఉంటాను. నేను తప్పేం చేయలేనప్పుడు నాకు భయపడవలసిన అవసరం ఏముంది, నాకున్న సపోర్ట్ నాకు ఉంటుంది అన్నటువంటిదే ఉంది. కానీ గ్రూప్ రాజకీయంగా నేనైతే అనుకోవట్లేదు. ఎవరు గ్రూప్ రాజకీయం చేయట్లేదు. అటువైపు ఇప్పుడు సి కళ్యాణ్ గారు హీరో బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారిని ఏమన్నారు, ఫ్లోలో అనేసినట్టున్నారు బాలకృష్ణ గారు అని అన్నారు. ఫ్లోలో అంటే బాలకృష్ణ గారికి వే ఆఫ్ లివింగ్ స్టైల్, వే ఆఫ్ టాకింగ్ అండ్ అతని బిహేవియర్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆయనలో చాలా అంటే ఉక్రోషం ఉంటుంది, మంచి ఉంటుంది, అట్లా హ్యాపీనెస్ కూడా ఉంటుంది. కొంత మనం మీడియాలో ఉండేటప్పుడు మనం ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని మీడియా ఛానల్ ముందు వెళ్ళినప్పుడు మనం ఎంత కోపం ఉన్నా కూడా కొన్ని వర్డ్స్ని అయితే యూజ్ చేయకూడదు. అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని మనం వాడకూడదు. ఎవరైనా సరే, అది నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, ఎవరైనా సరే మన పరిధిలో మనం మాట్లాడాలి, దాని గురించి ఎక్స్ప్రెస్ చేయాలి. కానీ బ్లంట్గా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో ఎక్స్ప్రెస్ చేయటం అనేది కరెక్ట్ కాదు. మేడం, ఈరోజు ప్రియాంక వాళ్ళ సోదరి మీరా చోప్రా, ప్రియాంక చోప్రా వాళ్ళ సోదరి మీరా చోప్రా బంగారం హీరోయిన్, తనకి మహేష్ బాబు అంటే ఇష్టము ఎన్టీఆర్ కంట అని ఫ్యాన్స్కి సమాధానం ఇచ్చింది. సో దాంతో ఉదయం నుంచి కూడా ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో ఆమె ఈరోజు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇంకా ఈ ట్రోలింగ్ గొడవ ఆగలేదు అనుకోవాలి. ఇప్పుడు మా ఇంట్లో నేనున్నానండి, నాకు ఒక హీరో అంటే ఇష్టం ఉంటుంది. మా మానస్కేమో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, నాకంటే నాగార్జున అంటే ఇష్టం, మా హస్బెండ్కేమో చిరంజీవి అంటే ఇష్టం. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. నా హీరో గొప్ప, నా హీరో బాగా చేశాడు అని మన ఇంట్లో ఉన్నప్పుడే చాలాసార్లు మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్, మా నాన్నగారు, మేమందరం ఒకళ్ళు నాగేశ్వరరావు చాలా బాగా చేస్తాడు, సావిత్రికి నాగేశ్వరరావు గారు జంటే బాగుంటుంది, మా నాన్నగారు ఎన్టీ రామారావు సావిత్రి జంట చేస్తున్నప్పుడు ఎంతో అందంగా వాళ్ళు చూడముచ్చటగా ఉండేవారు, ఏంటి నాగేశ్వరరావు స్టెప్ వేసాడు అంటే ఆడపిల్లలా స్టెప్ వేసాడు అని అట్లా పొట్లాట్లు. చిరంజీవి డ్యాన్స్ చేస్తాడంటే మొత్తం మెలికలు తిరిగిపోతాడు అట్లా. నేను నాగార్జున ఏంటి మన్మధుడు సినిమాలో ఎంతో బాగా చేశాడు అనేసి, మహేష్ బాబు అంత పెద్ద హీరో లేడు అని మా అబ్బాయి, ఇట్లా ఇంత ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడ్ పర్సన్స్ అయిన మేమే ఒక్కొక్కసారి కొట్లాడుకుని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మీకు చెప్తానండి. నేను ఒక మూవీ శ్రీదేవి జయప్రద ఉన్నారండి, ఆ సినిమా వెళ్ళినప్పుడు అందులో కృష్ణ గారు హీరో, శ్రీ జయప్రద అందంగా ఉంటుందా, శ్రీదేవి అందంగా ఉంటుందా అని థియేటర్లోనే మేము కొట్టుకున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ వాచ్ చేస్తూ మూవీ అలా జరుగుతూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాగా వేదికగా తీసుకుని నాకు పలానా హీరో ఇష్టం అని చెప్పడంలో తప్పలేదు. నాకు మహేష్ బాబు ఇష్టం, మహేష్ బాబు చాలా అందంగా ఉంటాడు, మహేష్ బాబు చేసిన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం, మహేష్ బాబు సినిమాలు పెద్ద హిట్ అవుతాయి అని అనడంలో తప్పలేదు. కానీ అది చెప్పుతూ వేరే హీరో తక్కువ అని ఎక్కడైనా ట్రోల్ చేయటం అనేది తప్పు. ఇప్పుడు అంటే జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ కంటే మహేష్ బాబే నాకు ఎక్కువ అన్నారంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ డెఫినెట్గా దాని మీద రిఫ్లెక్ట్ అవుతారు. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఈ ఫ్యాన్స్ మధ్య మాత్రం చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇది ఎన్నోసార్లు మనం చూస్తూనే ఉన్నాము. ఇది వరకు నాగేశ్వరరావు గారేంటి, ఎన్టీఆర్ ఏంటి, శోభన్ బాబు గారేంటి, కృష్ణ గారేంటి, వాళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉండేవి, ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండేది, వాళ్ళ హెల్దీ అట్మాస్ఫియర్ ఉండి వాళ్ళు ప్రమోట్ చేసుకునేవారు. ఎన్టీఆర్ గారు సినిమా వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసుకునేవారు, కృష్ణ గారు సినిమా వచ్చినప్పుడు కృష్ణ గారు ఫ్యాన్స్ చేసుకునేవారు. రీసెంట్గా కృష్ణ గారి బర్త్డే కూడా అయ్యింది, కృష్ణ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే అండి ఆయనకి చాలామంది అంటే ఇండస్ట్రీలో ఒక ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణ గారు అని చెప్పేసి అనుకునేవాళ్ళు అట్లాంటప్పుడు. కానీ ఇప్పుడు
ట్విట్టర్స్ వచ్చి, సోషల్ మీడియా వచ్చి, ఫేస్బుక్ అకౌంట్లు వచ్చి, వాళ్ళకి ఫ్యాన్స్ కొంతమంది ఏమో అకౌంట్స్ ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటూ ట్రోలింగ్ చేసుకుంటూ వాళ్ళ టైంని వేస్ట్ చేసుకుంటూ వాళ్ళ మీద కంప్లైంట్ చేసుకుంటూ ఇదంతా ఒక్క టైం వేస్ట్ వర్క్ అని నేను అంటాను. మనకి డెమోక్రసీ ఉంది, నా హీరో నా ఇష్టం, మీ హీరో మీ ఇష్టం, మీ హీరోయిన్ మీ ఇష్టం, ఎవరైనా చెప్పుకోవచ్చు. కానీ ఈమె పలానా హీరో ఈమెకి ఇష్టం అన్నది కాబట్టి మా హీరోని చిన్న చూపు చేసిందని వాళ్ళ ఫ్యాన్స్ కంప్లైంట్ చేయటం కానీ ఎటువంటి ఫాల్తూ లాంగ్వేజ్ అంటే ఫిల్దీ లాంగ్వేజ్ యూజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇలాంటి ట్రోలింగ్లన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి, వీటిని అడ్డుకట్ట వేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఈ ట్రోలింగ్ అడ్డుకట్ట వేయటానికి అనేది ఇప్పుడు అది ఇంపాసిబుల్ అండి, చెప్పాలంటే అది ఇంపాసిబుల్. ఇప్పుడు ట్రోలింగ్ ఒకళ్ళు ఈరోజు మీరు ట్రోలింగ్ వేశారంటే నెక్స్ట్ రోజు నాడు నువ్వు అంటే నువ్వు అసలు ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటేనే అది స్టాప్ అవుతుంది. కానీ దాన్ని స్టాప్ చేయాలి అంటే ఇంకా మొత్తం ఆ సోషల్ మీడియాని అంతటిని ట్విట్టర్స్ని వాటిని తీసేస్తే తప్పించి అది జరగని పని. అది తీస్తే ఇంకా ప్రపంచం ఆగిపోయేటట్టు ఉంది. ఇప్పుడు మనకి టీవీ లేకపోయినా ఉంటారు కానీ సెల్ ఫోన్ లేకుండా ఏ మనిషి కూడా ఉండరు. ఇంకా ట్విట్టర్ అకౌంట్ లేకుండా మామూలుగా ఇంకా ఫేస్బుక్ అకౌంట్ లేకుండా సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులు లేకుండా ఉండడం అనేది అట్ ప్రజెంట్ మనకి చాలా కష్టతరమే. కాకపోతే కొంచెం ఇప్పుడు హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం హెల్దీ అట్మాస్ఫియర్ని తన ఫ్యాన్స్కి చెప్పుకోగలగాలి. ఎప్పుడైనా అంతకుముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవాళ్ళు. అలా గొడవ పడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నోరిప్పి ఇది చెయ్యకండి తప్పు అని చెప్పేసి అనలేదని చెప్పేసి ఎంతోమంది ఆయన్ని క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరో ఒకళ్ళు ఎక్కడో నేను పలానా వాళ్ళ ఫ్యాను, పవన్ కళ్యాణ్ ఫ్యాను, లేకపోతే మహేష్ బాబు ఫ్యాను, లేకపోతే ఎన్టీఆర్ గారు ఫ్యాను అని చెప్పేసి ఏదో ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు పెడితే ప్రతిసారి హీరో కూడా ఇన్వాల్వ్ అయ్యి నేను దాన్ని తప్పు అని ఖండించాలి అంటే వాళ్ళ బిజీ షెడ్యూల్లో ప్రతిసారి హీరోయే దీన్ని ఖండించాలనేటువంటిది వస్తుంది. అది కూడా కరెక్ట్ కాదు. ఈ ట్రోలింగ్ చేయకుండా ఉండడం కోసం కొంత హెల్దీ అట్మాస్ఫియరు అంటే మనం మూవీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాము, మనం హీరో ఆ హీరోగా ఆ మూవీ వరకు చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి అదే దాంట్లో చూడాలి. కానీ పర్సనల్గా గ్రడ్జులు పెట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు పర్సనల్ గ్రడ్జ్ తప్పించినప్పుడు ఈ విధమైనటువంటి ట్రోలింగ్స్ జరగదు. అక్కడికక్కడ చూసి కామ్గా ఊరుకున్నట్లయితే అక్కడ స్టాప్ అవుతుంది సమస్య. దాన్ని అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైనా దెబ్బ తగిలింది దాని మీద కొంచెం ఏదో మందు పెట్టాలి కానీ దాన్ని ఇంకా పొడిచిందంటే డెఫినెట్గా ఆ దెబ్బ అనేది పెరుగుతూ అవుతుంది. కాబట్టి కొంచెం ప్రభాస్ గారు ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అవ్వచ్చు, టాప్ హీరోస్ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఎప్పుడైనా ఇలాంటి ట్రోలింగ్ అయినప్పుడు మీరు దాని మీద వల్గర్ కామెంట్స్ చేయకుండా ఉండాలని వీళ్ళు ఒక్కసారి వాళ్ళ అంటే అసోసియేషన్ తాలూకా హెడ్స్కి కొంచెం చెప్పినట్లయితే కొంతవరకు సర్దుమనుతాయి. మేడం చివరిగా ఒకటి చెప్పండి, ప్రస్తుతం చిత్ర పరిశ్రమ జరుగుతున్నటువంటి పరిణామాలు కానివ్వండి. మీరు ఇంతకు ముందు అడిగారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో చాలాసార్లు జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు ఇంక్లూడింగ్ నాకు కూడా మెసేజ్ పెట్టకుండా జనరల్ బాడీస్ జరిగింది ఉన్నాయి. అది కొంతమందికే ఆ మెసేజెస్ అనేవి వెళ్తూ ఉంటాయి. అప్పుడు మేము ఎందుకు రాలేదు అంటే అరే మెసేజ్ పెట్టామండి మేడం గారు, కాల్ కూడా చేశామండి, మీకు రాలేదా అయ్యో అలా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే మేమందరం ఎప్పుడు అప్ టు డేట్ అక్కడే ఉంటాము కాబట్టి ఏదో ఒక విధంగా మాకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈ 3 మంత్స్లో నేనైతే 100% నేను ఛాంబర్ యాక్టివిటీస్కి చాలా దూరంగా ఉన్నాను. ఛానల్స్ కూడా ఇంటర్వ్యూస్ కూడా దేనికి కూడా వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ మళ్ళీ మిర్రర్ ఛానల్కి మీ ద్వారానే ఈరోజు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. మన యోయో వాళ్ళు పిలిచినా కూడా మీకు తప్పకుండా ఇద్దాం అనుకున్నాను. ఛాంబర్లో కూడా చాలాసార్లు అండి కొన్ని మీటింగ్స్కి కొంతమందిని మాత్రమే పిలవటం అనేది జరుగుతూ ఉంది. కొంతమందికి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఉన్నాయి. ఏ వర్గం వాళ్ళు అధికారంలో ఉంటారో ఆ వర్గానికి సపోర్ట్ చేసినటువంటి మెంబర్స్ని పిలిచి మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు కానీ అడిగినప్పుడు మాత్రం అలా జరగలేదు అని చెప్తున్నారు. అది తప్పకుండా రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే హెల్దీ అట్మాస్ఫియర్ ద్వారా ఛాంబర్ కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు నేను ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే చదలవారు శ్రీనివాసరావు గారు మా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి 3 సార్లు అండి ఆయన అమౌంట్ని అంటే ప్రొడ్యూసర్స్ కోసము, డిస్ట్రిబ్యూటర్స్ కోసము, తర్వాత చిన్న కళాకారు టెక్నీషియన్స్ కోసము 3 సార్లు ఆయన ఇచ్చి
మా యొక్క ప్రొడ్యూసర్స్ యొక్క ఘనతని చాటి చెప్పినటువంటి ఏకైక వ్యక్తి మా ఛాంబర్ నుంచి చదలవాడ శ్రీనివాస్ గారికి చదలవాడ శ్రీనివాస్ గారండి ఆయనకి మీ మిర్రర్ ఛానల్ ద్వారా నేను నా ధన్యవాదాలు తెలుపుతున్నానండి పద్మిని నాగులపల్లి ఈసీ మెంబరు ఇంకా చెప్పండి మేడం ప్రస్తుతం పరిణామాలు ఎలా దీనికి బ్రేక్ పడే అవకాశం ఉందా లేదంటే రెండు వర్గాలుగా ఇటు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు రెండు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉందా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు రెండు వర్గాల అదే చిరంజీవి వర్గం మీకు చిరంజీవి వర్గం బాలకృష్ణ వర్గం అలా ఏం విడిపోదండి ఆ సమస్య వచ్చినప్పుడు అట్లా కొంతసేపు దాని మీద ఇష్యూ మీద రగడ జరుగుతూ ఉంటుంది కొంతసేపటికి ఆ రగడ సద్దు మనుగుతుంది ఎవరికి వాళ్ళు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ పెట్టుకుంటారు మాకేమో సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి శ్రీనివాస గారు తప్పకుండా కొంచెం నామ్స్ ద్వారా మాకు షూటింగ్స్ ఇచ్చి చిన్న సినిమాలు బ్రతికేటట్టు చూడండి కొంచెం ఆ నామ్స్ ఫాలో అయ్యి అందరూ ముందుకు వెళ్ళాలి టెలివిజన్ రంగం బాగోవాలి సినిమా రంగం బాగోవాలి అందరు మీ అందరూ ఛానల్స్ అయినా ఏవైనా ఎవరైనా సినిమా ఉంటేనే ఈ ఇదంతా జరుగుతూ ఉంటుంది ఈ ప్రోగ్రెస్ ఈ 2020 బిగినింగ్ నుంచి కొంచెం కష్టకాలంగా ఉంది ఈ కష్ట ఎప్పుడైనా దేవుడు కొంచెం కష్టాలు ఇచ్చినప్పుడు తర్వాత తప్పకుండా మనకి మంచి కూడా జరుగుతుంది ఈ మంచి జరగాలని మా సినిమా ఇండస్ట్రీ బాగోవాలని ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా విత్ ఇన్ వాల్స్లోనే సాల్వ్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా నేను మనస్ఫూర్తిగా ఈ మిర్రర్ ఛానల్ ద్వారా కోరుతున్నాను మీ పద్మిని నాగులపల్లి ఇది ప్రస్తుతం ఈరోజు ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ పద్మిని నాగులపల్లి గారు రేపు మరో స్పెషల్ గెస్ట్తో కలుద్దాం ప్రసాద్ సైనింగ్ హాయ్ హలో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ గైస్ నాను మీ రుక్షా ఢిల్లన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ అలు సిరీస్ యు ఆర్ వాచింగ్ మిర్రర్ టీవీ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మిర్రర్ టీవీలో వచ్చే వీడియోస్ చూస్తుండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ Please subscribe Mirror TV. Hi, hello, this is Sri Reddy Malidi. Please like and subscribe and share Mirror TV. Hi, Andy, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please watch and subscribe Mirror TV. Thank you. Hi, this is Sharat Narwade. Please watch and subscribe Mirror TV. Hello everyone, నా పేరు దీక్షా శర్మ రేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ఆన్ యూట్యూబ్ యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ ఛానల్ యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూర్ వాచింగ్ మీ ఆన్ మిర్రర్ టీవీ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఆదర్శ్ మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ థ్యాంక్ యూ And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV.